Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ కంచుకోటను పార్టీ నాయకులు ఎలా కూల్చేస్తున్నారో తెలుసా? శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస నియోజకవర్గంలో రాజకీయాలు మారుతున్నాయి. ఒకప్పుడు తమకు కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఎలా ఉంది అనే చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే టీడీపీ ఆవిర్భావం తర్వాత ఏకంగా 5 సార్లు ఇక్కడ ఆ పార్టీ విజయం దక్కించుకుంది. ఈ 5 సార్లలో ప్రస్తుతం వైసీపీ తరఫున గెలిచిన తమ్మినేని సీతారాం 4 సార్లు విజయం దక్కించుకున్నారు. దీంతో తమ్మినేని రాష్ట్ర రాజకీయాల్లోనే ఓ వెలుగు వెలిగారు. 2014లో ఒకసారి మాత్రమే టీడీపీ తరఫున తమ్మినేని బంధువు వరుస బావమరిది అయ్యే కోన రవికుమార్ విజయం సాధించారు. దీనికి ముందు 2009లో జరిగిన ఎన్నికలలో తొలిసారి అరంగేట్రం చేసిన కోన రవి ఆ ఎన్నికలలో ఓడినా 2014లో సింపతి కలిసి రావడంతో రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు వేవ్ నేపథ్యంలో ఎమ్మెల్యేగా గెలిచారు. సామాజిక సమీకరణలు కూడా కలిసి రావడంతో చంద్రబాబు ఆయనకు విప్ పదవి ఇచ్చారు. ఇక గత ఎన్నికలలో వైసీపీ తరఫున బరిలో నిలిచిన తమ్మినేని 14,000 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పటికీ 2 ఏళ్లు గడిచాయి. ఈ 2 ఏళ్లలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఏ మేరకు పుంజుకుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఇక్కడ కోన హవా ఏమాత్రం పనిచేయలేదు. పైగా పలువురు టీడీపీ నేతలు తమ్మినేని గూటికి చేరిపోయారు. మరికొందరు టీడీపీలోనే ఉన్నా తమ్మినేనికి అనుకూలంగా పనిచేస్తున్నారనే వాదన ఉంది. పైగా ఆయన సీనియర్ కావడం, ఎవరు ఆయన వద్దకు వెళ్ళినా పనులు చేసి పెడుతుండడంతో ఇటు వైసీపీ నాయకులు అటు టీడీపీ నేతలు కూడా తమ్మినేని వస్తే స్వాగతం పలికేందుకు పోటీ పడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. పైకి టీడీపీలోనే ఉన్నా లోపాయికారిగా తమ్మినేనితో సంబంధాలు నెరపుతున్నారు. ఇటీవల ఇదే విషయంపై కోనా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలోనే ఉండి పార్టీకి ద్రోహం చేస్తున్నారు, వారిని నేను వదిలిపెట్టేది లేదు అని కామెంట్లు చేశారు. దీనిని బట్టి ఆముదల వలసలో టీడీపీ పరిస్థితి ఏ రేంజ్కు పడిపోయిందో అర్థమవుతోందని అంటున్నారు పరిశీలకులు. ఇక కోన రవికుమార్ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అవ్వడంతో ఆయన మిగిలిన జిల్లా రాజకీయాలపై దృష్టి పెట్టడంతో ఆముదల వలసపై ఎస్కేప్ గేమ్ ఆడుతున్నారన్న విమర్శలు సొంత పార్టీ నేతల్లోనే ఉన్నాయి. ఈ పరిణామాలతో నాటి టీడీపీ కంచుకోటగా ఉన్న ఆముదల వలస ఇప్పుడు క్రమక్రమంగా కరిగిపోతోంది. మరి ఇప్పటికైనా టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాంటి కంచుకోటలపై కాన్సన్ట్రేషన్ చేయకపోతే పార్టీ మరింత నష్టపోవడం ఖాయం.